हेलो स्टूडेंट्स, वेलकम बैक टू माय चैनल। हार्ट्स एंड हैंड शॉर्ट स्टोरी तेलुगुलो मीकु एक्सप्लेन चेयालनुकुंटुन्नानु टेक्स्ट बुक लो। ओके, सो नेनु ऑलरेडी ना दग्गर उन्नटुवंटि वर्क बुक लो इच्चिनटुवंटि एक्सप्लेनेशन नेनु एक्सप्लेन चेशानु। सो इप्पुडु टेक्स्ट बुक तो नेनु एक्सप्लेन चेयालनुकुंटुन्नानु। सो हार्ट्स एंड हैंड्स ओ हेनरी रासारु अन्नमाट। आयन ओक रियल नेम विलियम सिडनी पॉटर, कानी ओ हेनरी आयन ओक पेन नेम गा आयन रास्तू उंडेवाळ्ळु अन्नमाट। सो एट डेन्वर देयर वाज एन इन्फ्लक्स। ओके, सो डेन्वर అనేటువంటి ఒక ప్లేస్ అన్నమాట। సో అక్కడ ఏంటంటే ఇన్ఫ్లక్స్ అంటే ఎంట్రీ ఆఫ్ ద లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్। ఇన్ఫ్లక్స్ అంటే అది ఒక గేట్, ఆ గేట్ లోండి చాలా మంది మనుషులు వెళ్ళేటువంటి ద్వారాన్ని ఇన్ఫ్లక్స్ అంటారన్నమాట। ఇన్ఫ్లక్స్ ఆఫ్ ప్యాసింజర్స్ ఇంటూ ద కోచెస్ ఆన్ ద ఈస్ట్ బౌండ్। ఈస్ట్ బౌండ్ అంటే ట్రావెలింగ్ టువర్డ్స్ ద ఈస్ట్। ఓకే, సో ఈస్ట్ కి ప్రయాణం చేస్తూ ఉన్నారన్నమాట, ఈస్ట్ సైడ్ కి వెళ్తూ ఉన్నారు। ఓకే, సో అలా ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క బోగీల్లో కూర్చోడానికి అనేక మంది జనాభా ఒకేసారి బయటకు వచ్చేసి వాళ్ళ యొక్క బోగీల్లో ఎక్కడానికి సిద్ధపడుతున్నటువంటి సమయం అన్నమాట। సో బిఎండమ్ ఎక్స్‌ప్రెస్, సో ఆ ఎక్స్‌ప్రెస్ పేరు బిఎండమ్ ఎక్స్‌ప్రెస్ అన్నమాట, ఆ యొక్క ట్రైన్ పేరు। తర్వాత ఇన్ వన్ కోచ్ దేర్ సట్ ఎ వెరీ ప్రెటీ యంగ్ ఉమెన్। అక్కడ ఒక ఒక సీట్ లో లేదంటే కూర్చున్నటువంటి ఆ రైల్లో ఉన్నటువంటి ఒక సీట్ లో ఒక ఆవిడ కూర్చొని ఉన్నారు। ఆవిడ చాలా అందంగా ఉంది, ఆవిడ యవనస్తురాలు, మంచి బట్టలు వేసుకొని ఉంది, ఎలిగెంట్ టేస్ట్। ఓకే, అండ్ సరౌండెడ్ బై ఆల్ లగ్జూరియస్ కంఫర్ట్స్ ఆఫ్ అన్ ఎక్స్‌పీరియన్స్ ట్రావెలర్। అలాగే ఆవిడ ఎంత చక్కగా కూర్చొని ఉందంటే మంచిగా డ్రెస్అప్ చేసుకుంది, చాలా అందంగా కనిపిస్తూ ఉంది। ఆవిడకి ఎప్పుడు ఎలా ప్రయాణం చేయాలి, ప్రయాణంలో ఏది అవసరం అవుతుంది అనేటువంటిది చాలా బాగా తెలుసు కాబట్టి అన్నీ రెడీ చేసుకొని అన్ని చుట్టూ పెట్టుకొని చక్కగా ట్రైన్లో కూర్చుంది। ఎందుకంటే ఆవిడకి చాలా అనుభవం ఉందన్నమాట ట్రావెలింగ్ చేయడంలో, ఎందుకంటే ఆవిడకి ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇష్టం। అమంగ్ ద న్యూ కమర్స్ వర్ టూ యంగ్ మెన్, సో వచ్చేటువంటి జనాభాలో ఒక ఇద్దరు యవనస్తులైనటువంటి ఇద్దరు యవనస్తులైనటువంటి పురుషులు ఉన్నారనమాట। సో వాళ్ళు ఎవరు అంటే, ఓకే, సో యంగ్ మెన్ వన్ ఆఫ్ హ్యాండ్సమ్ ప్రజెన్స్ విత్ ఎ బోల్డ్, ఓకే, సో ఒక ఆయన చాలా అందంగా ఉన్నాడు, చాలా ధైర్యంగా ఉన్నాడు, ఫ్రాంక్ కౌంటెనెన్స్। ఫ్రాంక్ కౌంటెనెన్స్ అంటే తన యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఫ్రాంక్ కౌంటెనెన్స్ అంటే తన యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలా చక్కగా చమత్కారంగా, ఫ్రాంక్ అంటే కొంచెం నాటీగా అలాంటి వ్యక్తిలాగా ఉన్నాడనమాట। ఓకే, అండ్ మ్యానర్, సో అలా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, ధైర్యంగా కనిపిస్తూ ఉన్నాడు, కొంచెం నాటీగా మాట్లాడేటువంటి వ్యక్తిలాగా కూడా ఉన్నాడు ఒక ఆయన। ద అదర్ ఏ రఫుల్డ్, ఓకే, ఇంకొక ఆయన ఎలా ఉన్నాడంటే కొంచెం ముడతలు వేసుకొని అట్లాగే స్పిరిట్లెస్, స్పిరిట్లెస్ అంటే అసలు ఏమాత్రం గ్లంఫేజ్డ్, అంటే తనలో ఎలాంటి సంతోషం కానీ ఆనందం కానీ ఏంటో వీడేంటో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉన్నాడు అనేటువంటి, అంటే పోగొట్టుకున్నాడు అంటే నిజంగా అతను ఏదో పోగొట్టుకున్నటువంటి వాళ్ళలాగా కాదు, కానీ అతను ఏంటంటే లైఫ్ మీద అంత ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తిలాగా కనిపించట్లేదు అనమాట। ఓకే, సో అంత మాట్లాడేటువంటి వాడు కాదు, హెవీలీ బిల్ట్, ఓకే, సో అట్లాగే అతని బాడీ చూసినట్లయితే పర్సన్ విత్ ద మజిల్స్ అండ్ జనరల్ షేప్, ఓకే, సో తన యొక్క బాడీ ఎలా ఉంది అంటే చక్కగా బాడీ బిల్డర్ అనమాట। బాడీ అంతా కూడా మరి సిక్స్ ప్యాక్స్తో ఉందో ఎలా ఉందో కానీ చాలా బలవంతుల్లాగా కనిపిస్తూ ఉంది ఆ యొక్క బాడీ అంతా కూడా। అండ్ రఫ్లీ డ్రెస్డ్, ఆయన బట్టలు అంత గొప్పగా ఏమి వేసుకోలేదు, చాలా నార్మల్గానే వేసుకున్నాడు ఆయన బట్టలు, ఓకే, సో ద టూ వర్ హ్యాండ్ కఫ్ టు ఈచ్ అదర్, సో ఇద్దరు చేతులు కూడా సంఖ్యలు వేయబడి ఉంటాం మనం గమనించామన్నమాట ఈ యొక్క స్టోరీలో ఫస్ట్ పారాగ్రాఫ్లో ఇది మనకు అర్థమవుతుంది। యాజ్ దే పాస్ డౌన్ ద ఐజిల్, సారీ ఐఎల్ నాట్ ఐజిల్, ఓకే, సో ఐఎల్ అంటే ఏంటంటే ప్యాసేజ్ బిట్వీన్ ద రోస్ ఆఫ్ సీట్స్ డిస్క్రైబింగ్ పర్సన్స్, ఓకే, ఇక్కడ చూసినట్లయితే ప్యాసేజ్ అంటే ఈ యొక్క ఇటు సీట్లకి మధ్యలో ట్రైన్లో దారి ఉంటుంది చూసారా, సో దాన్ని ఐఎల్ అంటారనమాట। సో కోచ్ ఆ యొక్క బోగీలో ఇటు సీట్లకి అటు సీట్లకి మధ్యలో ఉన్నటువంటి మనుషులు నడవడానికి ఉండేటువంటి స్థలాన్ని ఐఎల్ అన్నారు, ఓకే, ఏఐఎస్ఎల్ఈ ఆఫ్ ద కోచ్ ఓన్లీ ద వేకెంట్ సీట్ ఆఫర్డ్ వాజ్ ఏ రివర్స్డ్ వన్ ఫేసింగ్ ద అట్రాక్టివ్ యంగ్ ఉమెన్, సో అన్ని చోట్ల కూడా చూసినట్లయితే ఓన్లీ ఈ యొక్క యంగ్ ప్రెట్టి ఉమెన్ కూర్చున్నటువంటి ప్లేస్కి ఎదురుగా ఉన్నటువంటి సీట్లో మాత్రమే ఖాళీ ఉంది వీళ్ళిద్దరు కూర్చోవడానికి, ఓకే, వాళ్ళిద్దరు కూర్చోవడానికి అక్కడ మాత్రమే ప్లేస్ కనిపించింది। తర్వాత వెళ్ళిపోయి ఆ అమ్మాయి ఎదురుగా కూర్చున్నారు, హియర్ ద లింక్డ్ కపుల్ సీటెడ్ దెమ్సెల్స్, తర్వాత వీళ్ళు ఏం చేశారంటే అక్కడే కూర్చున్నారనమాట వీళ్ళిద్దరు, లింక్డ్ కపుల్ అంటే ఇక్కడ చేతులు రెండు సంఖ్యలతో కలపబడి ఉన్నటువంటి వాళ్ళిద్దరు మనుషులు అనమాట, సో వాళ్ళు అక్కడ కూర్చోవడం జరిగింది సీట్లు తీసుకొని, ఓకే, వాళ్ళు ఎదురుగా ఉన్నటువంటి ఆ అమ్మాయి ఎదురుగా ఉన్నటువంటి ముందుకు సీట్లోనే వీళ్ళు కూర్చోవడం అనేటువంటిది జరిగింది ఆమెకి ఎదురుగా। తర్వాత ద యంగ్ ఉమెన్స్ గ్లాన్స్ ఫెల్ అపాన్ దెమ్, ఆ అమ్మాయి చూస్తూ ఉండగా సడన్గా వాళ్ళ ఇద్దరు వైపు చూడటం అనేటువంటిది జరిగింది, ఎందుకంటే మన ఎదురుగా కూర్చున్నప్పుడు వాళ్ళ మొహం చూడకుండా మనం ఉండలేం కదా, సో మామూలుగా అయినా వాళ్ళని చూడాలి అనేటువంటి ప్రత్యేకంగా చూడకపోయినా న్యాచురల్గా చూస్తూ ఉంటాం, ఓకే, సో అట్లాగే చూసింది తను కూడా విత్ అ డిస్టెంట్ అండ్ స్విఫ్ట్ డిసింట్రెస్ట్, అలాగే తనకి పెద్ద ఇంట్రెస్ట్గా ఏమి లేదు, చూడాలి ఖచ్చితంగా చేయాలి అనేటువంటి నార్మల్గా చూసిందనమాట।
సో తర్వాత డిస్టెన్స్ స్విఫ్ట్ డిస్ఇంట్రెస్ట్ అలాగే హ్యాపెనింగ్ క్విక్లీ చాలా నార్మల్గా జరిగింది ఏదో ఆమె ఇంట్రెస్ట్గా చూడలేదు చాలా క్యాజువల్గా నార్మల్గా జరిగింది అనమాట యాక్సిడెంటల్గా చూసింది దెన్ విత్ ఎ లవ్లీ స్మైల్ బ్రైటనింగ్ హర్ కౌంటెనెన్స్ తర్వాత అలా చూసిన తర్వాత ఆవిడ యొక్క మొహంలో మంచి చక్కటి చిరునవ్వు అనేటువంటిది వచ్చిందనమాట ఓకే అండ్ ఎ టెండర్ పింక్ టింగరింగ్ ఓకే సో తన యొక్క ఫేస్ అంతా కూడా పింకీష్గా చక్కగా అందంగా చాలా చక్కగా ఉందన్నమాట చూడడానికి హర్ రౌండెడ్ చీక్స్ అలాగే ఆమె బొగ్గలు కూడా చక్క గుండ్రంగా ఉన్నాయి అనమాట షీ హెల్డ్ అవుట్ ఏ లిటిల్ గ్రే గ్లౌడ్ హ్యాండ్ అలాగే తన యొక్క చేతులకి గ్లౌజెస్ వేసి ఉన్నాయి అనమాట గ్రే కలర్లో సో చాలా అందంగా ఉంది ఆవిడ చూడటానికి అండ్ షీ స్పోక్ హర్ వాయిస్ ఫుల్ స్వీట్ అండ్ డెలిబరేట్ ఆవిడ మాట్లాడే విధానం కూడా నోట్లో మాటలు కూడా చక్కగా తేనె పూసినంత తీయగా వస్తున్నాయి అనమాట ఓకే అండ్ అలాగే వాయిస్ ఫుల్ స్వీట్ అండ్ డెలిబరేట్ అలాగే ఆవిడ డన్ ఇంటెన్షనల్లీ ఆవిడ కావాలనే అలా మాట్లాడుతూ ఉందన్నమాట కావాలనే నోట్లో నుండి వచ్చే మాట కూడా చాలా తీయగా వచ్చేలాగా కొంతమంది మాట్లాడే విధానమే చాలా చక్కగా మాట్లాడతారనమాట ఇతరులను ఆకర్షించుకోవడానికి ఆ మాట్లాడే విధానంలోనే చేంజ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది సో అలాగా మాట్లాడింది అట్లాగే ప్రొక్లెయిమ్డ్ అంటే అనౌన్స్ పబ్లిక్లీ అందరి ముందు తను ఏమని మాట్లాడుతూ ఉంది అంటే అందరికీ తెలిసే విధంగా దట్ ఇట్స్ ఓనర్ వాజ్ అకస్టమ్డ్ ఓకే సో యూజువల్ టు స్పీక్ అండ్ బీ హర్డ్ అందరూ కూడా ఆమె యొక్క మాటలు వినాలి అందరూ ఆవిడ యొక్క మాటల మీద అటెన్షన్ పే చేయాలి స్పోక్ హర్ వాయిస్ ఫుల్ స్వీట్ అండ్ డెలిబరేట్ అండ్ ప్రొక్లెయిమ్ దట్ ఇట్స్ ద ఓనర్ వాజ్ అకస్టమ్డ్ టు స్పీక్ అండ్ బీ హర్డ్ ఆ వాయిస్ ఎలా ఉంది అంటే ప్రతి ఒక్కరు కూడా తన యొక్క వాయిస్ వినే విధంగా ఉంది చాలా చక్కగా చూడటానికి వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది తన వాయిస్ ఎలాంటిదంటే ప్రతి ఒక్కరు కూడా తన యొక్క వాయిస్ వినాలి అని అధికారికంగా చెప్పగలిగినటువంటి ఒక యజమానుడి గొంతు ఉన్నట్టుగా అతను ఆవిడ మిస్ ఫేర్ చైల్డ్ వాయిస్ ఆ విధంగా ఉందన్నమాట ఓకే సో వెల్ మిస్టర్ ఈస్టర్న్ ఇఫ్ యూ విల్ మేక్ మీ స్పీక్ ఫస్ట్ అప్పుడు ఏం చెప్తూ ఉందంటే నువ్వు గనక నన్ను ముందు మాట్లాడినిస్తే అంటే నువ్వు నన్ను నేను ముందు మాట్లాడాలని నువ్వు కోరుకుంటే గనక ఓకే అని చెప్పి మిస్ ఫేర్ చైల్డ్ చెప్తుందనమాట ఐ సపోజ్ ఐ మస్ట్ కానీ ఖచ్చితంగా నేనే ముందు మాట్లాడాలి ఎందుకు నేను ముందు మాట్లాడాలి ఎందుకంటే డోంట్ యూ ఎవర్ రికగ్నైజ్ ఓల్డ్ ఫ్రెండ్స్ వన్ యూ మీట్ దెమ్ ఇన్ ద వెస్ట్ ఏంటి నువ్వు ఎప్పుడైనా ఇతరుల్ని వేరే ప్లేసుల్లో అంటే వెస్ట్లో వెస్ట్ సైడ్లో మనం నివసించినప్పుడు నాతో ఉన్నావు కాబట్టి నేను నీకు తెలుసు కాబట్టి సో తెలిసినటువంటి ఫ్రెండ్స్ని నాకులాగా ఆల్రెడీ ముఖపరిచి ఉన్నటువంటి వారిని నువ్వు పలకరించే అలవాటు నీకు లేదా అని చెప్పి మిస్టర్ ఈస్టర్న్ అడగడం ప్రారంభించింది అనమాట ద యంగర్ మ్యాన్ రౌజ్డ్ హింసెల్ఫ్ షార్ప్లీ ఓకే సో రౌజ్డ్ అంటే కాస్ టు స్టాప్ స్లీపింగ్ ఓకే సో ఆ పడుకున్నటువంటి వ్యక్తి నిద్రపోతున్నటువంటి వ్యక్తి కాస్త ఒక్కసారిగా నిద్రపోవడం అంటే ఆ యొక్క నిద్ర నుండి మేల్కొనడం అనేటువంటిది జరిగిందనమాట ఎట్ ద సౌండ్ ఆఫ్ అ వాయిస్ ఆవిడ యొక్క గొంతు వినేసరికి ఇంకప్పుడు నిద్రపోవడం ఆపేసి ఓకే సో తన యొక్క మాటను వినడం అనేటువంటిది ప్రారంభించాడు సీమ్ టు స్ట్రగుల్ విత్ ఎ స్లైట్ ఎంబారస్మెంట్ అలాగే ఆవిడతో మాట్లాడటానికి కాస్త ఎంబారసింగ్గా ఫీల్ అయ్యాడు అనమాట అంటే కొంచెం సిగ్గు అనిపించింది అనమాట అతనికి మాట్లాడటానికి తన యొక్క పరిస్థితిని ఆలోచించుకుంటే చాలా అసహ్యంగా అనిపించింది ఎందుకు అంటే విచ్ హీ త్రూ ఆఫ్ ఇన్స్టెంట్లీ ఎందుకనేది మనకు తర్వాత తెలుస్తుంది అనమాట విచ్ హీ త్రూ ఆఫ్ గెటెడ్ ఆఫ్ కానీ చాలా తొందరగానే ఆ యొక్క ఫీలింగ్ నుండి తను బయటపడేటువంటి అవకాశం అతనికి దొరికింది కొంచెం ఎంబారసింగ్గా అనిపించింది కానీ ఆ ఫీలింగ్ నుండి త్వరగానే బయటపడే అవకాశం అతనికి ఏర్పడింది అనమాట ఓకే సో త్రూ ఆఫ్ అంటే ఇక్కడ గెట్ రీడ్ ఆఫ్ అంటే ఆ పరిస్థితి నుండి బయటపడేటువంటి అవకాశం ఆ ఎంబారసింగ్ ఫీలింగ్ వియర్డ్ సిచ్యువేషన్ నుండి బయటపడే అవకాశం అతనికి ఏర్పడింది అనమాట సో దెన్ క్లాస్ప్ ఆఫ్ ఫింగర్స్ అంటే ఇక్కడ గ్రాస్ప్ టైట్లీ ఓకే సో తన యొక్క చేతులు క్లాస్ప్ ఆఫ్ ఫింగర్ విత్ హీస్ లెఫ్ట్ హ్యాండ్ విత్ టైట్లీ వన్స్ హ్యాండ్ సో తన యొక్క చేతి వేళ్లతో పట్టుకొని ఈ యొక్క షేక్ హ్యాండ్ అనేటువంటిది ఇవ్వడానికి అవకాశం కుదిరింది మిస్టర్ ఈస్టన్కి అర్థమవుతుందా దెన్ క్లాస్ప్ ఆఫ్ ఫింగర్స్ విత్ హీస్ లెఫ్ట్ హ్యాండ్ సో అతని యొక్క ఎడమ చేతితో ఆవిడ యొక్క చేతిని ఇతని యొక్క లెఫ్ట్ హ్యాండ్కి ఇచ్చింది షేక్ హ్యాండ్ మనం యూజువల్లీ షేక్ హ్యాండ్ ఎవరికైనా సరే రైట్ హ్యాండ్తో ఇస్తాం కానీ ఆయన లెఫ్ట్ హ్యాండ్తో ఇచ్చాడు ఓకే సో అది జరిగిందనమాట తర్వాత ఇట్స్ మిస్ ఫేర్ చైల్డ్ ఓకే సో నేను మిస్ ఫేర్ చైల్డ్ అనమాట హీ సెడ్ విత్ ఎ స్మైల్ ఓకే సో మీరు మిస్ ఫేర్ చైల్డ్ కదా అవును అని చెప్పి అడిగి నవ్వాడు అనమాట ఐ విల్ ఆస్క్ యూ టు ఎక్స్క్యూజ్ ద అదర్ హ్యాండ్ సో నేను మిమ్మల్ని కొంచెం ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను మిమ్మల్ని ఏం చెప్తున్నాను అంటే నా కుడి చేతిని మీకు ఇవ్వడానికి సాధ్యం పడట్లేదు నా ఎడం చేతితోనే మీకు షేక్ హ్యాండ్ ఇస్తున్నాను ఇట్స్ అదర్వైజ్ ఎంగేజ్ జస్ట్ ఎట్ ప్రజెంట్ ఎందుకంటే ఇది ఇంకొక పనిలో నా కుడి చెయ్యి ఉందనమాట ఇంకొక పని చేస్తూ ఉంది నా కుడి చెయ్యి అందుకని నా యొక్క ఎడం చేతితో నీకు షేక్ హ్యాండ్ ఇవ్వాల్సి వచ్చింది
ఓకే అని చెప్పి చెప్పాడనమాట. ఓకే